మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర సంచార గ్రంథాలయాన్ని సిఐ సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని మేధస్సు పెంపొందించడంలో పుస్తకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. తక్కువ ధరకే అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చి విశాలాంధ్ర యాజమాన్యానికి ఆయన తెలిపారు. పట్టణవాసులు సంచార గ్రంథాలయాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. సార్ సార్ వన్ సీట్ చూడండి సార్, వన్ సీట్ చూడండి సార్. సహజంగా మనలో ఉన్న సృజనాత్మకతని నాలెడ్జిని పెంచడానికి గ్రంథాలయాలు సారస్వత గ్రంథాలయాలు శిశుకాలం నుంచి కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాలాంధ్ర సంచార గ్రంథాలయం ప్రతి ఊరికి మిగతా మార్కెట్ రేట్స్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్ సైంటిఫిక్ కానీ హిస్టారికల్ కానీ కాంపిటీషన్ బుక్స్ కానీ అన్ని కూడా అన్ని రకాల పుస్తకాలు చాలా తక్కువ రేట్లకు అందిస్తున్నారు. అది మన ఊరు వచ్చి ఒకే కొట్లో ఇన్ని పుస్తకాలు ఎక్కడ దొరకవు, అలాంటిది మొత్తం తెచ్చి ఇక్కడే అందిస్తున్నారు. విద్యార్థులు నెట్లో చదువుకోవచ్చు కానీ బుక్ మీద ఉన్నంత ప్రాక్టికల్గా నెట్లో చూస్తాం మర్చిపోతాం, కానీ దానికి సంబంధించిన పుస్తకం మన దగ్గర ఉంటే దాన్ని ఎప్పుడైనా రిఫర్ చేసుకోవచ్చు. ఒక హోమ్ లైబ్రరీలాగా అవసరమైన పుస్తకాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని బోరు కొట్టినప్పుడు నెట్ చూడటం కన్నా పుస్తకం చూస్తే గుర్తుంటుంది ఎక్కువ. నెట్ చూస్తే అదే రోజు మర్చిపోతాం, నెట్ చూడాలి కొత్త కొత్త విషయాలు తెలిస్తే. కానీ బుక్లో బేసిక్స్ ఉంటాయి దాని గురించి తెలుసుకోవడానికి, అది బుక్ చదివి అలవాటు చేసుకోవాలి.